ప్రభుత్వ ఉద్యోగమంటూ ఆశ చూపి గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న అన్ని రకాల ప్రయోజనాలను తీసివేసిందని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. పాత పింఛన్ ఊసెత్తకపోగా రివర్స్ పీఆర్సీలతో వేతనం తగ్గించిందన్నారు. వేతనం చాలక, వైద్యం అందక, అలవెన్స్లు రాక, పదోన్నతులు లేక ఇలా ఎన్నో సమస్యలతో 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కూటమి సర్కార్పై కోటి ఆశలు పెట్టుకున్నామని రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసుకున్నారు. గత ప్రభుత్వ పెద్దలు తమను ఎలా మోసం చేశారో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వద్ద ఏకరువు పెట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంత్రిని కలిసి తమ కష్టాల గోడు వెళ్లబోసుకున్నారు. పాత పింఛన్ కోసమే ప్రభుత్వంలో విలీనం కోరుకున్నామని, కానీ వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎన్ఎంయు నేతలు వాపోయారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీపీఎస్ తెచ్చారని గుర్తుచేశారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం దేన్ని వర్తింపజేస్తారో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఇవాళ ఆర్టీసీ గవర్నమెంట్ విలీనం అయిన తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్ని ఇస్తూ మరి పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం ఇవ్వలేదు ఓల్డ్ పెన్షన్ సంబంధించి ఆ సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. రెండో అంశం, గత ప్రభుత్వం ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి క్రమశిక్షణా చర్యలు పద్ధతిగా ఉండాలని చెప్పి 1/19 సెట్లర్ ఏదైతే ఇచ్చారో, మరి ఈ మధ్యకాలంలో సెట్లర్ ఆపేసి వెచ్చలవిడి సస్పెన్షన్ రిమూవల్ ఏదైతే జరుగుతున్నాయో మళ్ళీ ఆ సెట్లర్ను పునరుద్ధరించే విధంగా మంత్రి గారిని చొరవ తీసుకోమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని యాజమాన్యము కార్మికులతో కలిపి ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ను ఆపేశారో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకుండా అందరి ఉద్యోగుల మాదిరిగానే గత ప్రభుత్వం వ్యవహరించిందని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అపరిమిత ఉచిత వైద్య సదుపాయం కోల్పోయామన్నారు. ఈహెచ్ఎస్ కార్డులతో వైద్యం అందటం లేదన్నారు. బిల్లులకు కనీసం రియంబర్స్మెంట్ సైతం మంజూరు చేయకపోవటం వల్ల ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లోకి తెస్తున్నందున సంస్థలో పాత బస్సులు తొలగించి కొత్త బస్సులు ప్రవేశపెట్టి ప్రయాణికులకు సిబ్బందికి ఉపశమనం కల్పించాలని పలువురు కోరారు. ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానంగా విలీనం కోరుకోవడానికి కారణం ఓల్డ్ పెన్షన్ వస్తుందని, విలీనంకి ముందు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కొనసాగుతాయని కోరుకుంటే ఓల్డ్ పెన్షన్ రాలేదు సరికదా. ఉన్న దశాబ్దాలుగా ఉద్యోగుల భాగస్వామ్యతో ఉన్నటువంటి ఎస్ఆర్బిఎస్ని రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ 24/7 మాదిరిగా ఉద్యోగాలు చేసి అందరు ఉద్యోగులు వేరు, ఆర్టీసీ ఉద్యోగులు వేరు. మాకు హెల్త్ పరంగా చాలా సమస్యలు వస్తుంటాయి, డే అండ్ నైట్ పనిచేస్తుంటాం. అందుకని మా ఆర్టీసీ యాజమాన్యం ఏం చేసిందంటే రిఫరల్ హాస్పిటల్ అంటే రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ ఉద్యోగి ఐడెంటిటీ కార్డు పట్టుకుని వెళ్తే వారికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంత ఖర్చు అయినా అన్లిమిటెడ్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయ్యే పరిస్థితుంది. ఇవాళ విలీనం తర్వాత పాత పద్ధతిలో ఉన్న వైద్య సౌకర్యాలను తొలగించి ఈహెచ్ఎస్ సౌకర్యం ఇవ్వడం వలన ఆరోగ్యశ్రీల కేసులైనా పట్టించుకుంటున్నారేమో కానీ ఈహెచ్ఎస్ మీద ఎటువంటి ట్రీట్మెంట్స్ జరగట్లేదు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనివల్ల చాలా అనారోగ్యాలు గురవుతున్నారు, కొంతమంది ఉద్యోగులు కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి ఒక తాయిలం పెట్టేసి మాకు ఉండాల్సిన సౌకర్యాలను పోగొట్టి మాకు రావాల్సిన సౌకర్యాలను రానివ్వకుండా ఒక అగమ్య గోచరంగా తయారు చేసిన పరిస్థితుల్లో ఆ పరిస్థితులన్నీ కూడా మంత్రి గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి ఇప్పుడు బస్ కండిషన్స్ ఉన్నాయి, డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ కండిషన్స్ విషయంలో కూడా మెరుగైన సౌకర్యాలు కావాలని కోరాం. తర్వాత ఆర్టీసీ ఉద్యోగి విభజనకు ముందు ఏ సౌకర్యాలు అయితే పొందుతున్నామో ఆ సౌకర్యాలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలని కోరాం. అవన్నీ కూడా మంత్రి గారు నోట్ చేసుకున్నారు, వాటి మీద సానుకూలంగా స్పందించారు. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో చర్చించి వీలైనంత త్వరలో సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఒక్క కొత్త ఉద్యోగిని కూడా నియమించలేదని, పనిభారంతో కొన్ని సర్వీసులు నిలిపివేశారు. అలాగే కాల్ డ్రైవర్ల పద్ధతిని నివారించాలని మంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు సూచించారు.